తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. తులాభారం మొక్కులు చెల్లించుకున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతి నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్లోని యూడీసీ ఓల్డ్ తిరుచానూరు రోడ్డు ఎస్జిఎస్ కాలేజీ ఇంటర్నల్ రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్లను నాణ్యతగా ఉండే విధంగా వేస్తున్నామన్నారు అభినయరెడ్డి. అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. విజిబుల్ పోలీస్ స్టేషన్ ఎలా ఉండాలో సిబ్బందికి డీఐజీ సూచించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఫ్యాక్షన్ తదితర వాటిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్ను జీవో 10 కిందకి తీసుకువచ్చి 13,000 మందికి 1వ తేదీనే జీతాలు పడే అవకాశం కల్పించామన్నారు ఎమ్మెల్యే సింహాద్రిబాబు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం సాహసోపేత నిర్ణయమని కొనియాడారు నేతలు. ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఘనత సీఎం జగన్దే అన్నారు మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ వలీ. నగరంలోని గుల్జార్పేట మసీదులో జరిగిన హల్ దిల్ మే వైఎస్ఆర్ హంసబ్ జగన్ కే సాద్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్కు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు అభివృద్ధికి ఎంఓయూ కుదుర్చుకున్నారు.